सभा कल्पतरु वंदे व्याध शाखोपशोपितम् शास्त्र पुष्प समायुक्तम् यद्धोत् प्रवर्शोपितम् व्याधमुलने कोम्मल चेतनु शास्त्रमुलने पुष्पमुल चेतनु विद्वांसुलने तुम्मिदल चेतनु ప్రకాశిస్తున్నటువంటి కల్పతరువు లాంటి మహాసభకు సమన్వయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాను. అయ్యా, నా పేరు చింతామణి. నేను ఈ నాటకానికి వచ్చాను. అలాగే ఈ నాటకాన్ని ప్రదర్శించిన తర్వాత ముఖ్యంగా ఫస్ట్ మా సుప్రియ రాంబాబు గారికి పుట్టినరోజు కాబట్టి నన్ను పిలిపించారు. మీరు మా అందరినీ నాటకం చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. శెట్టి గారు వస్తా వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదు. ఓ శెట్టి గారు, శెట్టి గారు, మీ నాన్న ఆరోగ్యం బాగాలేదన్నారు, ఎలా ఉంది? వాడి బొందలా ఉంది. చావంటే చావు కాదు, బతుకంటే బతుకు కాదు. సచ్చాడు సచ్చాడు అని సంతోషంగా లోపల పోవడం, బతికాడు బతికాడు అని ఆశలు వదులుకొని బయటికి రావటం, ఏ సంగతి తేలేదండి. సరేలే, కానీ ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు పర్లేదులేండి, తమరి దయ వల్ల, తమరి అమ్మగారి దయ వల్ల నిన్నటి నుంచే మా అయ్యకి ఆయాసం తగ్గి ఉరకెక్కువైందిగా. శెట్టి గారు, నాకు తెలివగా అడుగుతాను, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేకపోతే మీరు ఎందుకంటే ఇంత సంతోషంగా ఉన్నారు? గుత్తి మన చేతికి వచ్చిద్దని. గుత్తే సామాన్య మాకు అవసరం అయితే ఒక ఉంగరం తీసుకో. సరే కానీ శెట్టి గారు, శెట్టి గారు, ఇంతకీ ఏం పని మీద వచ్చారు చెప్పలేదు? అదేనండి, నీకు తెలీదా? చెప్పు. నీకు తెలీదా? తెలియదు. శెట్టి గారు చెప్పండి. ఓయ్ శెట్టి గారు చెప్పండి అండి. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని తెలుసు, కానీ మా అమ్మగారు మీ నాన్నగారు అక్కడ సరసాలు ఆడుకుంటుంటే జనాలందరూ ఏంటి ఆరోగ్యం బాగాలేదు శెట్టి గారి నాన్నగారికి అని అన్నారు. మరి మీరేమో నాన్నగారు గుడి ఎడుకలకి వెళ్ళి గుసగుసుకలు ఆడుతున్నట. కొంచెం హుషారుగుంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర పోయాడండి. అదిగా శెట్టి గారు, ఆరోగ్యం బాగాలేదన్నారు, మరి ఎలా పోయాడు ఆయన? అదే ఆరోగ్యం బాగాలేదన్నారు కదా, అప్పుడు అట్టుందిలే ఇప్పుడు ఇట్టుందిలే. సరే అరో మాకుండండి. ఏమండి? చెప్పండి. మయ్య గుడి దగ్గరకు పోయేసరికి మీ అమ్మ గుడి దగ్గర ఉందంటగా. ఓహో, అదే మా అమ్మగారు ఆ గుడి ఎదుకలకి వెళ్ళి మాట్లాడుతుందిలేండి. ఏ పూజ చేస్తుందో ఏ పూలు కోసుకుంటుందో ఎవడకు తెలుసు? పూజకు పూలు కోసుకుంటారు కానీ ఆకులు కొయ్యారు కదా శెట్టి గారు. ఓయ్ శెట్టి గారు, ఇంతకి మీ నాన్నగారికి వచ్చిన జబ్బేందో చెప్పనేలేదు. అది తేలికే కదండి మా బాధ అంతా. ఉదయం హాస్పిటల్ జరిపించే టయానికేమో ఫైలేరియా అన్నారండి, మధ్యాహ్నం వచ్చేసరికి మలేరియా అన్నారు. ఇప్పుడు చెప్పానండి అసలు సంగతి. చెప్పండి. మా అయ్యకంట, మా అయ్యకి గనేరియా ఫీవర్ అంటండి. తెలుసండి, మాకు తెలుసా? ఎయిడ్స్ రావడానికి మేమేమన్నా అద్దుపొత్తి లేకుండా గంగిరెద్దులా తిరిగి వెళ్ళాలనుకుంటున్నా ఏంటి? మేము గంగిరెద్దు 32 పళ్ళు రాలుతాయి. ఏమండి, సగవలో పోతే చెడేది నేనే కదండి. రోజు నేను నీ దగ్గర రావటమా, నా వెనక మాలే మీ అమ్మగారు పోవటమేగా. పోక ఏం చేస్తారు? ఏమండి చెప్పండి. ఏమండి చెప్పండి.
కాస్త ఆలోచించండి అండి. ఏందో ఏమండి కాలో, కాస్త ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. నా సొమ్ము ఎంత తిన్నారు, నా ఉంగరాలు ఎన్ని తీసుకున్నారు, నాకేమన్నా న్యాయం జరిగిందా, శెట్టి గారు నన్నేమన్నా చేశారా? మేమేం చేస్తాం కానీ శెట్టి గారు, మా అమ్మాయి పెళ్లికి డబ్బులు ఇస్తా అన్నారు, డబ్బులు ఇవ్వలేదు. కనీసం ఉంగరాలు ఇచ్చామని వాళ్ళందరికీ చెప్తున్నారు కానీ ఒక్క ఉంగరం కూడా ఇవ్వలేదు. ఏమండి ఈ రోజు మాత్రం నన్ను ఊరికి మాత్రం పంపించమండి. ఏం చేయాలా? ఏదో ఒకటి మాత్రం చేసి పంపించండి అండి. ఏదో ఒకటి చేసి పంపించాలట. ఏం చేసి పంపించాలో మీరే చెప్పండి. ఏమండి ఈ రోజు మాత్రం ఊరికి మాత్రం పంపించమండి. ఏదో ఒకటి వైనం చేసి పంపించండి. బావా చెయ్యి చెయ్యి అంటున్నావు, నేను చేయమంటావా? ఏంటని అమ్మ కడుపు మాలా నువ్వు చేసేది, నువ్వేమో చెయ్యవు. కాదు బావా, ఇవాళే చేస్తాను బావా. ఈ రోజు ఎట్ట కుదిరింది, ఈ రోజు కుదరదు లేపు, రేపు చేద్దాంలే. బావా ఇవాళ కుదరదా? బావా ఈ రోజు కుదరదు, ఇద్దరిదో ఒక రోజు ఎట్ట కుదిరింది, ఇక్కడ ఒకరికే లేదు, ఇక రెండో దానికంటే ఇక నేను హాస్పిటల్ పోవటమే. శెట్టి గారు, ఓయ్ శెట్టి గారు, ఏ నచ్చలేదా మా అమ్మాయి? నచ్చింది, ఇద్దరు ఒకసారి అంటే తట్టుకోవద్దు. చిన్న అమ్మాయి పాపం భయపడుతుంది.